రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఈయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజుకు 1940 జనవరి 20న జన్మించారు. పుట్టుకతోనే కృష్ణంరాజు ధనవంతుడు కావడంతో విలాసంగా పెరిగారు. కృష్ణంరాజుకు 20-22 ఏళ్ళు ఉండగా ఫోటో స్టూడియో నడుపుతూ ఉండగా ఒకతను కృష్ణంరాజు దగ్గరకు వచ్చి, అబ్బాయి నువ్వు హీరోలా ఉన్నావు, నిన్ను హీరోని చేస్తాను అని చెప్పాడు. దాంతో కృష్ణంరాజు, అబ్బే నాకు సినిమాలు అంటే ఇష్టం లేదండి అని చెప్పాడు. దాంతో ఆ వ్యక్తి వెళ్ళిపోయి మరుసటి రోజు కృష్ణంరాజు దగ్గరకు వచ్చి, అబ్బాయి నిజంగా నువ్వు సినిమా హీరోలా ఉన్నావు, నిన్ను హీరోని చేస్తాను, నన్ను నమ్ము అని చెప్పడంతో కృష్ణంరాజు కాదనలేక సరేనని అతనితో మద్రాసు వెళ్ళాడు. కానీ ఆ వ్యక్తి కృష్ణంరాజు దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాక కృష్ణంరాజును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దాంతో కృష్ణంరాజు చేసేదేమీ లేక వెనుదిరిగి వచ్చేశాడు. దీంతో కృష్ణంరాజు స్నేహితులు, ఏరా నువ్వు సినిమాలకు పనికిరావని నిన్ను మద్రాసు నుంచి పంపించేశారా అని ఎగతాళిగా మాట్లాడడంతో కృష్ణంరాజులో పట్టుదల పెరిగి ఎప్పటికైనా మద్రాసు వెళ్ళి హీరో అవుతానని స్నేహితులతో ఛాలెంజ్ చేసి మద్రాసు వెళ్ళారు. కానీ అవకాశాలు అంత తేలికగా రాలేదు. ఎన్నో పాట్లు పడ్డారు. కృష్ణంరాజును హీరోని చేస్తానని ఒక డైరెక్టర్ మాట ఇవ్వడంతో ఏ ప్రయత్నమూ చేయకుండా అలానే ఉండిపోయారు కృష్ణంరాజు. ఈలోగా 1965 తేనె మనసుల సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతుందని తెలిసి కొందరు సినిమా పెద్దలు కృష్ణంరాజును వెళ్లమన్నారు. అయితే కృష్ణంరాజు, నన్ను హీరోని చేస్తానని ఒక డైరెక్టర్ మాట ఇచ్చారు, ఇంకా నేనెందుకు వెళ్ళాలి అని అన్నారు. దాంతో ఆ సినిమా పెద్దలు హీరో అవ్వాలి అంటే అన్ని ప్రయత్నాలు చెయ్యాలి అని చెప్పడంతో బలవంతంగా వెళ్ళారు కృష్ణంరాజు. ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయ్యారు. కానీ 2వ రౌండ్లో సెలెక్ట్ కాలేదు. ఈలోగా కృష్ణంరాజును హీరోని చేస్తానన్న డైరెక్టర్, మనం చిలక గోరింక అనే సినిమా చేస్తున్నాం, అందులో నువ్వే హీరో అని చెప్పడంతో కృష్ణంరాజు ఆనందానికి అవధుల్లేవు. హీరోగా చిలక గోరింక సినిమా అయితే చేశారు. కానీ సినిమా ఫ్లాప్. హీరో అయితే అయ్యారు కానీ సినిమా సక్సెస్ కాలేదు. దాంతో కొంత నిరాశ చెందారు కృష్ణంరాజు. ఈలోగా వి రామచంద్రరావు తన దర్శకత్వంలో వస్తున్న నేనంటే నేనే చిత్రానికి కృష్ణంరాజుని అడగడంతో కృష్ణంరాజు మనసు కాస్త కుదుట పడింది. కానీ అందులో వేసేది విలన్ పాత్ర అని చెప్పడంతో నిరాశ చెంది వద్దన్నారు. అయితే కొందరు సినిమా పెద్దలు హీరో అవ్వాలి అంటే అన్ని పాత్రలు వెయ్యాలి అని చెప్పడంతో ఒప్పుకున్నారు. అలా ఆ సినిమాలో స్టైలిష్ విలన్గా మంచి పేరు రావడంతో కృష్ణంరాజుకు వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ హీరోగా మాత్రం కాదు. అలా 5-6 సంవత్సరాలు విలన్గా నటిస్తున్న కృష్ణంరాజుకు 1973 హీరోగా ఇంటి దొంగల చిత్రంతో మళ్ళీ హీరో అవకాశం వచ్చింది. 1973 వచ్చిన ఆ సినిమా విజయం సాధించడంతో కృష్ణంరాజుకు మెల్లమెల్లగా హీరో అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా కృష్ణంరాజుకు హీరోగా ఇంటి దొంగలు, కృష్ణవేణి, భక్త కన్నప్ప, అమరదీపం వంటి హిట్ సినిమాలు ఉన్నప్పటికీ హీరోగా బిగ్ బ్రేక్ లభించలేదు. అదిగో అప్పుడే వచ్చింది కటకటాల రుద్రయ్య. 1978 వచ్చిన ఈ సినిమా దాసరి కృష్ణంరాజు కలయికలో 3వ సినిమా. అంతకుముందు వీరి కలయికలో బంట్రోతు భార్య, యవ్వనం కాటేసింది చిత్రాలు వచ్చాయి. నిజానికి కటకటాల రుద్రయ్య ముందుగా సూపర్ స్టార్ కృష్ణతో అనుకున్నారు. కానీ ఆయనకు డేట్లు లేకపోవడంతో కృష్ణంరాజుతో తీశారు. కృష్ణంరాజు కథ వినకుండా దాసరి మీద నమ్మకంతో నటించిన ఒకే ఒక్క సినిమా కటకటాల రుద్రయ్య. అయితే ఈ సినిమాకు దాసరికి నిర్మాతకు మధ్య క్లైమాక్స్ విషయంలో గొడవలు రావడంతో తర్వాత దాసరి క్లైమాక్స్ మార్చారు. అలా 1978 మహాభారతంలోని కర్ణుడి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 11, 1978 విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. కేవలం 18 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా ఫుల్ రన్లో 75 లక్షల రూపాయల గ్రాసుని, 45 లక్షల రూపాయల షేరుని సాధించింది. కటకటాల రుద్రయ్య విజయం తర్వాత కృష్ణంరాజు హీరోగా వెనుదిరిగి చూసుకోలేదు.